నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువు గ్రామంలో తమకు మంచినీటి వసతి కల్పించాలని గిరిజన కాలనీవాసులు మండల అభివృద్ధి అధికారి నరసింహారావును కోరారు. ఈ మేరకు టీడీపీ నాయకుడు బత్తల హరికృష్ణ ఎంపీడీఓ నరసింహారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బత్తల హరికృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా త్రాగునీటి వసతి లేక గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీడీఓ నరసింహారావు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన త్రాగునీటి సమస్యలను పరిశీలించి 1-2 రోజుల్లోనే నీటి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత 15 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు, ఎప్పటి నుంచి కూడా నీళ్లు రావట్లేదు. ఆ గ్రామానికి నీళ్లు సౌకర్యం కల్పించాలని గౌరవ మన బుచ్చి ఎంపీడీఓ గారికి, అలాగే యువపీఓ గారికి, సెక్రటరీ గారికి కూడా మా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. తొందరగా మా పోలినాయుడు గ్రామానికి నీళ్ళు ఇస్తారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా సహాయం చేయమంటున్నాం. ఎందుకంటే వాటర్ అవసరం బాగా, ఎందుకంటే దాదాపుగా 200-300 కుటుంబాలకి ఒక బిందు నీళ్ళు కూడా లేవు. ఒక బిందు నీళ్ళు తెచ్చుకోవాలంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం వచ్చి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎండాకాలం చిన్న బిడ్డలు, ముసలివాళ్ళు వాళ్ళందరూ కూడా పనులు పోయి వచ్చి మళ్ళీ నీళ్ళది ఒక పని అయిపోతుంది. పిల్లలను కూడా స్కూల్కి పంపించకుండా నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతూ ఉంది. ఇక నేను అధికారులు స్పందించి మా పోలినాయుడు చెరువు గ్రామానికి నీళ్లు ఇస్తారని ఆశిస్తా ఉంది. నమస్కారం. ఈరోజు ఇసుకపాలెం పంచాయతీలోని పోలినాయుడు చెరువు ఆమ్లెట్లోని గిరిజనులు వాళ్ళకి మంచినీటి వసతి కల్పించాల్సిందిగా కోరుతూ వచ్చారు. అది చేయడం జరిగింది. అర్జీ మీద వెంటనే వారిని సెక్రటరీని, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, మన ఏ ఆర్డబ్ల్యూసీ కూడా విచారించడం జరిగింది. విచారించి వెంటనే వారికి ఆ యొక్క ఏ విధమైన పైప్ లైన్ వేయాలో, లేదు ఏదైనా సోర్స్ వేయాలో చూసి వెంటనే వారికి ఆ నీటి వసతి కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సెక్రటరీని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, అలాగే ఏఐని కూడా ఆదేశించడం జరిగింది. చెరువు గ్రామస్తులకు నేను తెలియజేసేది ఏంటంటే, మీకు నీళ్లు ఇచ్చి మీకు ఏ సమస్య లేకుండా సమస్యని త్వరగా, అంటే 1-2 రోజుల్లో పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరేమి దాని గురించి వరి కావాల్సిన పని లేదని ఆ గ్రామస్తులను నేను కోరుతున్నాను.